నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుండి గుడ్ మార్నింగ్ తెనాలి కార్యక్రమం నిర్వహించి వార్డులో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని శాసనసభ్యులు అనాపతిని శివకుమార్ పేర్కొన్నారు 21 22 23 24 వార్డులో మున్సిపల్ చైర్మన్ కాలేదార్ నసీం కౌన్సిలర్లతో కలిసి శాసనసభ్యులు అనాపతిని శివకుమార్ గుడ్ మార్నింగ్ తెనాలి కార్యక్రమం నిర్వహించారు వార్డుల్లో తిరుగుతూ మొదటి ప్రాధాన్యతగా దోమల నిర్మూలనకు కృషి చేస్తున్నామన్నారు వార్డుల్లోని డ్రైనేజీలు పినపాడు పంట కాలువ నీరు సాఫీగా పారేలా సీళ్లను పూర్తిగా తీసి వంతెనలను నూతనంగా నిర్మించేలా అధికారులకు ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు వార్డులో మంచినీటి పైపుల్లో నీరు సరిగా రావటం లేదని పలువురు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా తక్షణమే సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు కొత్తగా రోడ్లు వేసిన చోట డ్రైన్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు మురికి నీరు సాఫీగా పారేలా డ్రైన్లను నిర్మించి దోమల నిర్మూలనకు కృషి చేయాలని అన్నారు మున్సిపల్ వాటర్ చూడండి ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ కాలేదార్ నసీం మాట్లాడుతూ పట్టణంలో దోమల నిర్మూలనకు తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మేము 21 22 23 24 వార్డుల్లో మౌలిక వసతుల గురించి అక్కడ జరిగే పనుల గురించి చూడడానికి నేను ఎమ్మెల్యే సార్ వచ్చామండి ఇక్కడ ముఖ్యంగా డ్రైనేజీ సమస్య ఎక్కువ ఉంది దాని గురించి ఎక్కువ మేము ఇది కాన్సన్ట్రేట్ చేసి మురికి కాలువల గురించి వాటి క్లీనింగ్ గురించి శాసనసభ్యులు అన్నాపతిని శివకుమార్ మాట్లాడుతూ ప్రజలు ఎంతో నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను నెరవేర్చేలా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుండి వార్డుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని అన్నారు తెనాలి పరపాలక సంఘంలోని వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్స్ చైర్పర్సన్ ఎమ్మెల్యే అందరం ఈరోజు మార్నింగ్ 6 నుంచి తమ తమ వార్డుల్లో వార్డు యొక్క సమస్యల మీద మరి ముఖ్యంగా మేము ఒక స్పెషల్ డ్రైవ్ తీసుకున్నాం వారం రోజుల పాటు గుడ్ మార్నింగ్ తెనాలి కార్యక్రమం కొనసాగింపుగా కౌన్సిలర్స్ అందరూ అలాగే చైర్పర్సన్ గారు అలాగే శాసనసభ్యుడిగా నేను ప్రతి రోజు మార్నింగ్ ఆ వార్డులో ఎక్కడైతే మురుగు పారుదల సమస్యలు ఉన్నాయో ఎక్కడైతే డ్రైనేజీ నిర్మాణం కావాల్సింది లేదు డ్రైనేజీ బ్రేక్ అయినాయి ఆ బ్రేక్ అయ్యటం వల్ల వచ్చే సమస్యలు అలాగే ఎక్కడైతే రోడ్లు కొత్తగా వేసాం లేదు ఆల్రెడీ వేసి ఉండి ఆ పక్కన డ్రైన్లు లేపటం వలన ఆ వాటర్ అంతా స్టాగిన్ అవటం అలాగే మరి ముఖ్యంగా దోమల నిర్మూలనకి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయాలని అలాగే వీధి లైట్లకు సంబంధించి ఎక్కడైతే నేను ఆల్రెడీ అంతకుముందు గుడ్ మార్నింగ్ తెనాలి కార్యక్రమంలో ఇలాగే ప్రతి ఇంటికి తిరిగి సమస్య అడిగినప్పుడు కొన్ని చెబితే ఆ లైట్స్ అవన్నీ వేపించాం ఈరోజు అంటే ప్రజలు వైఎస్ఆర్ పార్టీ మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద శాసనసభ్యుడిగా నా మీద ఎంతో నమ్మకంతో
प्रेम तो विश्वास तो माकू इंत गोप मेजारिटी सीटलू मेमकोड़ अंत बाध्यता प्रजल की इंका बाग मेरगन सौकर्यावाली अ उदेश कौनसलर्स चर्पर्सन गेन अंदर कल इधर बाध्यता प्रमाण स्वीकार मोदी रोज नीचे मन दी सीरियको फेजल वारीग मेमेद तलार अलाउद्दीन अद्भुत दीपन चस्ता मे चौटा प्रयत्न सिंसियरिटी समस्या मीद अटेंशन चित्तशुद्धि तो एक्कडैते वार्डुल्लो वारं रोजुलु प्रति कौन्सिलर पर्यटन द्वारा चेयरमैन गारु पर्यवेक्षण द्वारा एमएलए गा ना पर्यवेक्षण द्वारा वार्डुलो मौलिक सदुपायालकु संबंधिंचि समग्र निवेदिकनु तयारु चेसि ఆ సమగ్ర నివేదిక ద్వారా ఆ వార్డు అభివృద్ధికి ప్రయారిటీ ఇచ్చుకొని ఎక్కడైతే ప్రజలు అత్యధిక సమస్యతో మురుకాలవలు గాని డ్రైన్స్ గాని పారిశుద్ధ్యం గాని లేదు వాటర్ ఫెసిలిటీ గాని లేదు ఎలక్ట్రికల్ ఫెసిలిటీ గాని ఎక్కడైతే ఆ వార్డు స్వరూపాన్ని బట్టి సమస్యను బట్టి వాటికి ప్రయారిటీ ఇచ్చుకొని సత్వరమే ఈ వారం రోజుల డ్రైవ్ ద్వారా ఈ తనాలి పట్టణం 40 వార్డుల్లో అన్ని సమస్యల్ని కౌన్సిలర్ దగ్గరుండి సమస్యను ఐడెంటిఫై చేసి ఆ తర్వాత మున్సిపల్ కౌన్సిల్ లో మొదటి మీటింగ్ లోనే ఈ సమస్యల మీద ఎంతవరకు మనం మున్సిపాలిటీలో ఫస్ట్ ఫేజ్ గా ఈ సమస్యల పరిష్కారానికి చేయాలి అనే దాని మీద ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేయడం కోసం ఈ రోజు గుడ్ మార్నింగ్ తనాలి కార్యక్రమం ద్వారా కౌన్సిలర్స్ అందరం కలిసి వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరం కలిసి ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రజలకు మెరుగైన సౌకర్యాలు వార్డులో చనిపోయిన వారి కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ అందించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు దుబాయ్ బాబు, పెదలంక లక్ష్మి, శిరీష, పార్టీ నాయకులు డాక్టర్ రియాజ్ ఖాన్, జాకీర్ హుస్సేన్, రఘురామరెడ్డి, మేకల సురేష్, రవికుమార్, డాక్టర్ సుబ్రహ్మణ్యం, యారవ శివారెడ్డి, బ్యాటరీ అలీ, గ్రంథి చంద్రమౌళి, మాధవరావు, మస్తాన్ వలి, ఎం శ్రీనివాస్ రెడ్డి, పెదలంక వెంకటేశ్వరరావు, లక్ష్మి, కృష్ణారెడ్డి, తోకా వాసు తదితరులు పాల్గొన్నారు. జొన్న పంట రైతులు పైరుపై కంకి ఈగ పురుగు వాలకుండా నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఏవో వెంకట నర్సయ్య తెలిపారు. శుక్రవారం ఆయన సిటీ న్యూస్ తో మాట్లాడుతూ ప్రధానంగా జొన్న పంట మూడు దశల్లో ఉందని, గింజ పాలు పోసుకునే దశ, శుంకర దశ, గింజ పరిపక్వ దశలో ఉందని తెలిపారు. క్షేత్ర సందర్శనలో భాగంగా కంకి ఈగ పురుగును గమనించడం జరిగిందని, ఈ పురుగు కంకిలోని రసాయనాలు పీల్చడం వల్ల పంట యొక్క దిగుబడి తగ్గిపోతుందని అన్నారు. ఎకరాకు 400 గ్రాములు ఎస్టేట్ ని లేదా 120 గ్రాములు ఎస్టామీ ఫ్రైడ్ ను పిచికారీ చేయడం వల్ల కంకి ఈగని నివారించవచ్చునని ఏవో వెంకట నర్సయ్య పేర్కొన్నారు. ప్రధానంగా మనకి ఈ జొన్న పైరంతా కూడా సుంకు దశలోను, అదే కొంత గింజ పాలు పోసుకునే దశలోను, కొంత గింజ పరిపక్వ దశలో ఉంది. ఈ ఏదైతే మనకి గింజ పాలు పోసుకునే దశ, అదే విధంగా ఫ్లవరింగ్ అంటే సుంకు దశలో ఉందో అటువంటి జొన్న పైర్లు ప్రధానంగా కంకి మీద కానీ గమనించినట్టయితే మనకి ఈ కంకి ఈగ మిడ్స్ ఫ్లై అంటారు. దీనిని గమనించడం జరిగింది మా యొక్క క్షేత్ర సందర్శనలో భాగంగా. కాబట్టి ప్రధానంగా మనకి ఇప్పుడు ఉన్నటువంటి క్షేత్రాల్లో సందర్శించినప్పుడు ఏంటంటే కంకికి కింద భాగంలంతా కూడా తెల్లగా ఎటువంటి గింజ లేకుండా తెల్లగా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే మనకి కంకి ఈగ అనేది మిడ్స్ ఫ్లై అనేది ఆశించి అదంతా కూడా రసాన్ని పీల్చివేయడం వల్ల మనకు దాంట్లో ఎటువంటి గింజ అనేది పాలు పోసుకోకుండా అది అవిసిపోయి ఒక నొక్కుగా ఏర్పడుతుంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మన గింజ అనేది ఏర్పడదు. కాబట్టి ఇప్పుడు ప్రతి రైతు సోదరులు కూడా గింజ దశ, అదేవిధంగా పాలు పోసుకునే దశ, సుంకు దశలో ఉన్నటువంటి దశల్లో తప్పకుండా ఈ కంకి ఈగ మిడ్జ్ ఫ్లైని మనం నివారించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోయినట్టయితే అదంతా కూడా రసాన్ని పీల్చేసి మనకి పైరునంతా కూడా నష్టాన్ని చేకూర్చినట్టయితే
దిగుబడి తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఒక ఒక ఎకరాకి 400 గ్రాములు ఎస్పేట్ ని స్ప్రే చేసుకోవచ్చు లేదంటే 120 గ్రాములు ఎసిటామి ప్రైడ్ ప్రైడ్ అంటారు దీన్ని కూడా స్ప్రే చేసుకున్నట్లయితే మనం ఆ యొక్క ఈగని కంకి ఈగని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది వేసవి కాలం నేపథ్యంలో విద్యుత్ వినియోగం అధికంగా ఉన్న దృష్ట్యా అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసి నిరంతరం విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు విద్యుత్ డిఎన్ సింగయ్య తెలిపారు వేసవి కాలంలో విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు వోల్టేజ్ సమస్యతో పాటు ఎటువంటి విద్యుత్కు సంబంధించిన సమస్యలు ఉంటే అధికారులకు తెలియపరిస్తే వాటిని పరిష్కరిస్తామని సింగయ్య పేర్కొన్నారు వినియోగదారులు ఈ ఒక్కపాతను వేడిని తట్టుకోవడానికి సహజంగానే కూలర్లు అదే విధంగా కొంచెం స్తోమత గల వాళ్ళు ఏసీలు పెట్టుకునే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అయితే దాని తదనుగుణంగా మనకి ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ అన్ని ఓవర్లోడ్ అవ్వకుండా అట్లానే ఆ ఓవర్లోడ్ వల్ల లో వోల్టేజ్ రావడం లో వోల్టేజ్ వచ్చినందువల్ల ఈ ఎక్విప్మెంట్లు మీరు ఏవైతే ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ వాడుతున్నారో అవి ఇబ్బంది గురి కాకుండా వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ వల్ల ఇబ్బంది గురి కాకుండా కోసం మీరు వాలంటరీగా ఏవైతే ఏసీలు గతం లోడ్ కంటే మీరు ఇప్పుడు పెట్టి కొత్తగా పెట్టుకొని బిగించుకుంటున్నటువంటి ఏసీలని మా సెక్షన్ ఆఫీసులలో లేదా మా లైన్మెన్కి ఇంటిమేట్ చేసినా కూడా మేము దానికి కరస్పాండింగ్గా ఆ లోడ్ రికార్డ్ చేసుకొని మీకు ఒక నోటీస్ ఇవ్వడం జరుగుతుంది దాన్ని రెగ్యులేట్ చేసుకుంటే దానికి అనుగుణంగా వచ్చినటువంటి డెవలప్మెంట్ చార్జెస్ని మనం ఇంకా లోడ్ని ఫోర్కాస్ట్ చేసి ఎక్కడెక్కడ లో వోల్టేజ్ ప్యాకెట్స్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి అక్కడ మళ్ళా ట్రాన్స్ఫార్మర్ పెట్టేటువంటి ప్రయత్నం చేయడానికి వీలుగా ఉంటుంది కాబట్టి దానివల్ల వినియోగదారులకి ఎటువంటి ఓల్టేజ్లు కానీ లేకపోతే ఇంటరప్షన్లు కానీ ఇబ్బంది లేకుండా కోసానికి ఇబ్బంది లేకుండా కూడా మనకు ఉపయోగపడుతుంది అలా కాకుండా మీ పార్టీకి మీరు వినియోగదారులు ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్గా ఏసీ తీసుకొచ్చి బీచుకొని తర్వాత అవి ఆ లోడు ట్రాన్స్ఫార్మర్ వినబడి దానివల్ల మీకు సెక్షన్ పోవడం తర్వాత అట్లానే లో వోల్టేజ్ రావడం మీ ఎక్విప్మెంట్ కాలిపోయేటువంటి ప్రమాదాలు ఏర్పడింది కాబట్టి 11వ వార్డు కౌన్సిలర్ గా కటారి రత్నకుమారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆ వార్డు ప్రజలు శుభాకాంక్షలు తెలుపుతూ ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వార్డు ప్రజలు ఏర్పాటు చేసిన కేక్ ను ఆమె కట్ చేశారు ఈ సందర్భంగా వార్డు ప్రజలు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా 11వ వార్డు కౌన్సిలర్ గా అత్యధిక మెజారిటీతో రత్నకుమారి గెలవడం వార్డు ప్రజలకు సంతోషంగా ఉందని వార్డులోని సమస్యలు పరిష్కరించి వార్డు అభివృద్ధికి కృషి చేయాలని వారు కోరారు కార్యక్రమంలో కటారి హరీష్ షేక్ మౌలాలి కడియం నాగేశ్వరరావు టి సాయి జి శ్రీను ఎస్ గోవర్ధన్ ఎస్ సత్యం కె నాగరాజు ఎస్ రామోహన్ కె సురేష్ వి చిన్ను వార్డు ప్రజలు పాల్గొన్నారు రత్నకుమారి గారిని గెలిపించుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది ముఖ్యంగా 11వ వార్డు ప్రజలకు ఇంకా సంతోషంగా ఉంది మునుపెన్నమనడు ఎరగని ప్రతి దాంట్లో ఆయన ప్రతి వర్క్లో కూడా 2 సంవత్సరాల నుంచి ఆయన పాటుపడినట్టు ఆ శ్రమకి ఫలితం ఈరోజు శివన్ ఆధ్వర్యంలో కట రత్నకుమారి గారిని గెలిపించుకోవడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఈ వార్డులోని ప్రజలు నూకాన్ని కారణాలు ప్రతి చోట కూడా ఏం జరుగుతుంది ఎటువంటి సమస్యలు ఉన్నాయి మొత్తం తెలుసు సో మీరందరూ కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా పార్టీ రహితంగా పార్టీలకు సంబంధం లేకుండా వచ్చి తమ సమస్యల్ని హరీష్ గారికి కానీ మన రత్నకుమారి గారికి కానీ విన్నవించుకున్నట్లయితే ప్రతిదీ కూడా ఎటువంటి భేదభావం లేకుండా అందరికీ కూడా హెల్ప్ చేస్తూ అందరికీ తల్లో నాలుగులా హరీష్ గారు ఉంటారని అలాగే రత్నకుమారి గారు కూడా సేవ చేస్తారని ఆశిస్తున్నాను సుంకర శ్రీనివాసరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా గాంధీ ఆశ్రమంలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కన్నెగంటి గోపీచంద్ శ్రీనివాసరావు శంకర శ్రీధర్ విష్ణుశక్తి మాధవరావు సండ్ర సుబ్రహ్మణ్యం ఎన్ లింగారావు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు మరి శంకర శ్రీనివాసరావు గారి ప్రథమ వర్ధంతి లైటింగ్ పావులు గారని కూడా పిలుస్తారు దాని సందర్భంగా మరి గాంధీ ఆశ్రమంలో వృద్ధులకి అన్నదానం కార్యక్రమం చేస్తున్నాం మా బావగారైనటువంటి లైటింగ్ పాములు శ్రీ గాయత్రి లైటింగ్ తెనాలి అధినేత వారు చనిపోయి 1 సంవత్సర కాలం అయింది అందువలన ఈరోజు మహాత్మా గాంధీ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి సిటీ న్యూస్ ఇంద్రతో సమాప్తం నమస్కారం